మనం ఎన్నికల వేళ మన మేనిఫెస్టోలో మనం చెప్పింది ప్రతి రైతన్నకు 12,500 రూపాయలు చొప్పున ప్రతి రైతన్న కుటుంబానికి 4 ఏళ్లలో 50,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. కానీ బాధ్యత లేనట్టుగా తప్పించుకు తిరుగుతా ఉన్నాడు. ప్రశ్నించాల్సిన సమయంలో ప్రశ్నించకుండా చంద్రబాబు నాయుడు గారంటే విపరీతమైన ప్రేమ చూపించాడు. ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాడు అని చెప్పి చెప్పుకుంటా ఉన్నా ఈ దత్తపుత్రుడు. ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేదు అని పట్టుకుంటా ఉన్నాడు ఇదే దత్తపుత్రుడిని కూడా. ఈ విషయాలను నేను కూడా ఈ విషయాన్ని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా బాధ్యత లేనట్టుగా తప్పించుకు తిరుగుతా ఉన్నాడు. ప్రశ్నించాల్సిన సమయంలో ప్రశ్నించకుండా చంద్రబాబు నాయుడు గారంటే విపరీతమైన ప్రేమ చూపించాడు. ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాడు అని చెప్పి చెప్పుకుంటా ఉన్నా ఈ దత్తపుత్రుడు. ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేదు అని పట్టుకుంటా ఉన్నాడు ఇదే దత్తపుత్రుడిని కూడా. ఈ విషయాలను నేను కూడా తమ పత్రికలో కాని తమ టీవీలలో కాని చెప్పడం కాని చూపడం కాని చూపడం కాని ఈ విషయాలు గతంలో ఎప్పుడు చేయలేదు. ఆ ఎల్లో మీడియా ఆ ఈనాడు రామోజీరావు కాని ఆ ఆంధ్రజ్యోతి కాని ఆ టీవీ ఫైవ్ కాని ఈ దుష్ట చతుష్టయం అంతా కూడా మన రైతుల గురించి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఆయన గోధగా మోసం చేస్తే కూడా ప్రశ్నించిన ఈ పెద్దోళ్ళంతా కూడా ఈరోజు ముసలి కన్నీరు కాలుస్తా ఉన్నారు అంటే ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నాను. అసలు వ్యవసాయం గురించి మాట్లాడే అర్హంగా వీళ్ళకు ఉందా అని చెప్పి ఒక్కసారి రైతులను నేను అడుగుతా ఉన్నా. వ్యవసాయానికి మనందరి ప్రభుత్వం ఏం చేసింది? గత ప్రభుత్వం ఏం చేసిందో మీ అందరికీ కూడా తెలుసు. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఆ ప్రతి ప్రశ్న కూడా గతానికి ఇప్పటికీ మధ్య తేడా చూపిస్తుంది. ఆ తేడా చూపించేటప్పుడు ఒక్కసారి ఆలోచన చేయండి, గతానికి ఇప్పటికీ మధ్య నిజంగానే ఇది జరిగిందా లేదా అన్నది కూడా ఒక్కసారి ఆలోచన చేయమంటే మన అందరినీ కూడా కోరుతా ఉన్నా. రైతుకు మనందరం రైతుకు మన